ఏంటంటే తెలుగు వారిని తొక్కేస్తున్నారు, తెలుగు భాష కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ రోల్స్ అయినా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయినా కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయినా కానీ అసలు తెలుగు వాళ్ళు లేరా? ఇవి ముఖ్యంగా ఇవాళ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే వెనక సావిత్రి గారు కావచ్చు, లేకపోతే జమున గారు కావచ్చు, ఇలా చాలామంది కూడా తెలుగు భాష నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ తెలుగు హీరోయిన్స్ కనీసం చూద్దామన్నా కనపడే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇక్కడ ఆదరణ లేక తమిళనాడు కేరళ పోయి అక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ ఆదరణ అంటే మనం ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆడియన్స్లో ఆదరణ ఉంటే ఇక్కడ నెత్తిన పెట్టుకుంటారు. నువ్వు ఆడియన్స్లో ఆదరణ లేనప్పుడు నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఇక్కడ పెట్టుకోరు. ఇప్పుడు శ్రీలీల ఎందుకు సక్సెస్ అయింది, శ్రీలీల ఎందుకు అనే సినిమాలో ఉంది, ఆడియన్స్ ఆదరించారు. ఇప్పుడు ఈ అమ్మాయి బేబీలో అమ్మాయి బేబీలో లక్ష్మీ, ఇప్పుడు ఎందుకు అమ్మాయికి అన్ని సినిమాలు వచ్చి ఆడియన్స్ ఆదరించారు, పర్ఫార్మర్గా బ్రహ్మాండం పర్ఫామ్ చేసి చక్కగా ఉంది, ఆదరించారు, నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. కానీ ఇప్పుడు అదే తెలుగు హీరోయిన్స్ గురించి కూడా, ఇప్పుడున్న అగ్ర హీరోలు కూడా ముందుకు వచ్చి తెలుగుని మనం ఎంకరేజ్ చేయాలనే ఒక వాళ్ళకు కూడా ఒక భావం అనేది ఏర్పడింది. ఇప్పుడు తెలుగు ఎప్పుడు లేదు, తెలుగు వద్దు, అదే మెయిన్గా టెక్నీషియన్స్ విషయంలో మాట్లాడుతున్నాం కదా, తెలుగు వద్దు, తెలుగు ఆర్టిస్టులు వద్దని మనకి ఎప్పుడైతే ప్రకాష్ రాజు అంటాడు ఎందుకు వచ్చాడు ఇండస్ట్రీలోకి ఎలా రాగలిగాడు, ఆ టైంలో మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఒక ఏజ్డ్, ఒక ఏజ్ వయసులో సగం వెనకారు కానీ వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ అయ్యారు. అప్పుడు హీరోలకు సరిపోయే గ్రూప్ అప్ టు చిరంజీవి గారు వరకు కూడా ఆ గ్రూప్ సరిపోయేది. ఆ తర్వాత యంగర్ జనరేషన్కి ఈ ఇప్పుడు ఈ యంగ్ హీరోకి విలన్ సత్యనారాయణ గారు కోట సీరియస్లో అంటే యా ఏజ్ చాలా తేడా వచ్చేస్తుంది కదా. సో అందువల్ల కొంచెం యంగర్ హీరో విలన్స్ కావాలి. అందువల్ల ఈ సత్యప్రకాశ్లు ఈ ప్రకాష్ రాజులు వీళ్ళంతా వచ్చారు యంగ్ హీరోస్ కొంచెం మ్యాచ్కి. అందులో తప్పదు, అది ఒక యంగ్ హీరో 21 ఏళ్ళ హీరోని పెట్టుకుని నా 50 ఏళ్ళ విలన్ పెడితే బాగోదు కదా. అందుకని పెట్టారు, అది కొంత విలన్స్కి మంచి ఆకార విగ్రహం కావాలి. అంతటి విగ్రహాలు మన తెలుగులో దొరకలేదు. ఆ రోజుల్లో ఉండేవారు భీమరాజు కానీ త్యాగరాజు కానీ ఉండేవారు మంచి. ఇవాళ అలాంటి పర్సనాలిటీస్ కూడా మన తెలుగు ఆర్టిస్టులు లేరు. సో అందువల్ల అంత కళకు ఒకసారి మంచి అంత దిట్టమైన పర్సనాలిటీ కావాలి, బయట నుండి తెచ్చుకుంటున్నాను, దాంట్లో తప్పులేదు. మీకు ఉండగా నేను తెలుగు టెక్నీషియన్స్ విషయంలో ఎక్కువ మాట్లాడుతున్నాను. టెక్నీషియన్స్ని ఎందుకు మీరు తీస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకుంటారు? ఒక డైరెక్టర్ వచ్చాడా, డైరెక్టర్కి ఒక కో డైరెక్టర్, ఒక అసిస్టెంట్, మిగతా 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లో 8 మంది వాళ్ళు ఎందుకు, మిగతా 6 గురికి వాళ్ళకి పని ఉండి మెయిన్ క్యారెక్టర్స్కి మీరు పాన్ ఇండియా మెయిన్ క్యారెక్టర్స్ పెట్టించుకుంటున్నారా, పెట్టించుకోండి. మిగతా ఒక పోలీసోడు, ఒక లాయర్, ఓ తండ్రి, ఇవన్నీ ఎందుకు? వీళ్ళని కూడా ఎక్కడి నుంచో తెచ్చేందుకు? 4 సీన్లు 5 సీన్లు ఉంటాయి వాళ్ళకి కథ రన్నింగ్లో, హీరోలతో రన్నింగ్ నాకు, వాళ్ళని కూడా ఎక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇక్కడ వాళ్ళని ఉపయోగించండి అది అంటున్నాం. అది అదేమవుతుంది, ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లు వాళ్ళకి తెలిసిన ఫేస్, వాళ్ళకి పరిచయం ఉన్న ఫేస్ ఏమో వాళ్ళకి ఏదో ఓల్డ్, పరిచయం లేని ఫేస్ తెచ్చుకుని మొట్టికాయలు కొట్టించుకుంటారు, ఆనందపడుతుంది వాళ్ళు జనరేషన్. అదే తేడాను నేనే మా జనరేషన్లో ఏంటి, అందుకని మనకు తెలిసిన ఫేస్ టాలెంట్ ఫేస్ వీళ్ళ దగ్గర ఈ 4 క్యారెక్టర్కి 4 సరిపోతారు. కానీ 4 మించి నాకేదో నేను వేరే అనుకున్నాను, దానికి ఈ 4 వీళ్ళ స్టైల్ ఆఫ్ ఇది నప్పదు కనుక దీనికన్నా ఈ స్టైల్కి ఒప్పేవాడు వేరే భాషలో ఎవడన్నా ఉన్నాడా అప్పుడు అలాంటి పరిస్థితులు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ 4 మనకు తెలిసిన మహాలయ, నిన్న దగ్గర ఆయన ముందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాం, నిన్న దగ్గర ఆయన ముందు ఇప్పుడు ఆయన డైరెక్టర్ కంటే మన మాట వింటాడో లేదు, ఆయన సీనియరు, ఆయన దగ్గర మనం ఇలాంటి ఇన్హిబిషన్స్ రకరకాల ఉండి ఎందుకంటే తెలియని మొహాలు, తెలుగులో తెలియని మొహాలు ఎవరు వచ్చారు, డైరెక్టర్ డైరెక్టర్ అంటారు కదా, మాకు తెలిసి మళ్ళీ ఏంటి అంటారు కదా, దాని యొక్క అలాంటి అవకాశం ఇవ్వకూడదు మనం ఇలాంటి చనువు అనవచ్చు, చనువు వల్ల మనం ఇది పోద్ది, ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు సరే జరుగుతుంది. అక్కడ మనం ఆ టెక్నీషియన్స్ విషయం ఎక్కువ ఆలోచించాలి, ఎందుకంటే టెక్నీషియన్స్ ఇక్కడ పడి నమ్ముకుని వచ్చేసారు ఇండస్ట్రీ, ఇక నమ్ముకుని వాళ్ళ తెలుగు సినిమా తృప్తి గతి లేదు. ఇక్కడ అది వదిలేసి వాళ్ళకి కూడా అక్కడ నుంచి తెచ్చుకొని మనం అక్కడికి వెళ్తే షూటింగ్ ఎవరైనా పెట్టుకోని వేరే ఆమె బెంగళూరు వెళ్తే బెంగళూరు యూనిట్, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు యూనిట్, ఎవరో యూనిట్లు పెట్టుకుని వాళ్ళు ఆర్టిస్ట్ మొదలు అని కరెక్ట్ కాదు. ఏమైనా మాకు తెలుగు సినిమా యూనిట్ మనాళ్ళే, ఎక్కడో తప్ప పరిస్థితుల్లో పాన్ ఇండియా కనుక ఆర్టిస్టులు పెట్టుకుంటావో పెట్టు, కెమెరామెన్ పాన్ ఇండియా కనుక నేను మంచి కెమెరామెన్ డెఫినెట్గా నేషనల్గా పేరు ప్రఖ్యాతులకి మనం పెట్టుకో, కెమెరా అసిస్టెంట్లు 6 వాళ్ళు అవసరం లేదు కదా,
ఈ ప్యాన్ లెఫ్ట్ ప్యాన్ లైట్ దానికి పెట్టు అని అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నీకు బాంబే రుచి రావాలా కాదు కదా, అది ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది, అది మాట్లాడుతుంది.